ఇలా కవర్ ఛానల్ ఈ రోజు మీకు ఇలైట్ అయినటువంటి మల్టీ ఫంక్షన్ స్విచ్ రీప్లేస్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను మల్టీ ఫంక్షన్ స్విచ్ అంటే కాంబినేషన్ స్విచ్ హెడ్ లైట్ లివర్ ఆపరేటింగ్ చేసుకునే స్విచ్ అన్నట్టు మీకు అది ఓపెన్ చేసుకోవాలి అంటే మనకు టూల్స్ కావాలి ఆ టూల్స్ ఏమేమి కావాలంటే మనకు స్పెషల్ బిట్ T40 అనే ఎల్ఎంకి బిట్ ఉంటుంది ఆ బిట్ కంపల్సరీ కావాలి ఎందుకు అంటే అది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేయడానికి ఇది యూస్ అవుతుంది దీనికి నెక్స్ట్ ఫ్రాచిట్ ప్లస్ మైనస్ స్క్రూ డ్రైవర్ 21 బిట్ నెక్స్ట్ 10 నెంబర్ బిట్ ఎక్స్టెన్షన్ అండ్ టామీ రాడ్ ఈ టూల్స్ ఉంటే మనకు ఈ మల్టీ ఫంక్షన్ స్విచ్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్కి ఏ ఎలక్ట్రికల్ వర్క్ చేసినా కూడా ఫస్ట్ బానెట్ ఓపెన్ చేసుకొని బ్యాటరీకి ఉన్న నెగిటివ్ టెర్మినల్ రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ బ్యాటరీ టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే ఎనీ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండటానికి నెక్స్ట్ స్టీరింగ్ వీల్కి సంబంధించిన ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్ ఎయిర్ బ్యాగ్ యూనిట్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి T40 ఎల్ఎంకి స్పెషల్ టూల్ తోటి ఇది ఓపెన్ చేసుకోవాలి కంప్లీట్ ఓపెన్ చేసుకున్న లూజ్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఎయిర్ బ్యాగ్ మాడ్యూల్ ఎయిర్ బ్యాగ్ యూనిట్ అంతా బయటకు వస్తుంది దాని వెనకాల వైరింగ్ కనెక్షన్ ఉంటుంది జాగ్రత్తగా కప్లర్ లాక్ ఓపెన్ చేసి ఆ వైరింగ్ డిస్కనెక్ట్ చేయాలి చాలా కేర్ఫుల్ అండి ఇది ఎందుకంటే మనకు మెయిన్ ఎయిర్ బ్యాగ్ ఆపరేటింగ్ అయ్యేది ఇదే వైర్ తోటి నెక్స్ట్ లోపల స్టీరింగ్ వీల్కి 21 బిట్ పెట్టేసి ఆ బోల్ట్ లూజ్ చేసుకోవాలి కంప్లీట్ తీసేసి స్టీరింగ్ వీల్ అనేది జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి తీసే ముందు క్లాక్ స్ప్రింగ్కి కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ తీసేయాలి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలి స్టీరింగ్ వీల్ ఓపెన్ చేసేటప్పుడు సర్ఫేస్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా స్టీరింగ్ వీల్ సెంటర్గా ఉందా లేదా చెక్ చేసుకొని బయటికి తీయాలి నెక్స్ట్ అప్పర్ అండ్ లోయర్ కవర్స్ స్క్రూస్ రిమూవ్ చేసి ఆ అప్పర్ కవర్ లోయర్ కవర్ బయటికి తీయాలి 3 స్క్రూస్ ఉంటే 3 స్క్రూస్ రిమూవ్ చేసుకుంటే మనకు ఈ కవర్స్ అనేది వస్తుంది చూసారు కదా అప్పర్ అండ్ లోవర్ కవర్ ఇవి తీసిన తర్వాత క్లాక్ స్ప్రింగ్ ఆ క్లాక్ స్ప్రింగ్కి కింద కనెక్షన్ ఉంటాయి ఆ 2 కనెక్షన్స్ కప్లర్ రిమూవ్ చేసుకొని పైన లాక్ ఉంటుంది ఆ లాక్ జాగ్రత్తగా ఓపెన్ చేసి క్లాక్ స్ప్రింగ్ కదలకుండా తీసుకోవాలి ఏ లెవెల్లో తీస్తున్నామో మార్కింగ్ అదే లెవెల్లో ఉంచాలి కంప్లీట్ క్లాక్ స్ప్రింగ్ రొటేట్ చేయొద్దు రొటేట్ చేస్తే ప్రాబ్లం ఖరాబ్ అయిపోతుంది నెక్స్ట్ ఈ మల్టీ ఫంక్షన్ స్విచ్కి పైన స్క్రూ కింద స్క్రూ 2 స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ ఓపెన్ చేసుకొని డిస్కనెక్ట్ చేసుకోవాలి తీసేసేయాలి కంప్లీట్ స్క్రూ సిప్పేసి కింద వైరింగ్ కనెక్షన్ ఉంటుంది అది డిస్కనెక్ట్ చేసుకోవాలి కప్లర్ ఓకేనా ఇది ఓల్డ్ పార్ట్ బయట తీసేసాము దీని ప్లేస్లో మనకు న్యూ పార్ట్ చేంజ్ చేసుకోవాలి వన్స్ ఒకసారి న్యూ పార్ట్ వేసే ఇన్స్టాల్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి ఓల్డ్ పార్ట్ న్యూ పార్ట్ సేమ్గా ఉందా లేదా ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి వైఫర్ స్పీడ్ ఫాగ్ ల్యాంప్ కనెక్షన్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఇవన్నీ ఉన్నాయా లేవా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం రిమూవ్ చేసాం కప్లర్స్ అన్ని అదే విధంగా అసెంబ్లింగ్ చేసుకునేటప్పుడు 1 బై 1 ఇన్స్టాల్ చేసుకోవాలి మళ్ళీ అగైన్ బాటమ్ అండ్ టాప్ 2 స్క్రూలు ఫిట్ చేసుకొని
స్క్రూ డ్రైవర్ తోటి టైట్ చేసుకోవాలి. క్లాక్ స్ప్రింగ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలండి, మార్కింగ్ ఉంటుంది, ఆ మార్కింగ్ ప్రకారమే చేసుకోవాలి. లాక్ మార్కింగ్ ప్లస్ ఈ ఇది పెట్టే సేమ్ అదే లెవెల్ లాక్ లెవెల్నే ఉండాలి. నెక్స్ట్ కింద కప్లర్స్ కనెక్షన్ ఇచ్చేసేయాలి. అదేవిధంగా పైన అప్పర్ అండ్ లోయర్ కవర్స్ ఫిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ టైట్ చేసుకున్న తర్వాత 3 స్క్రూస్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ పెట్టేటప్పుడు ఎయిర్ బ్యాగ్ కనెక్షన్స్ వైరింగ్ కంపల్సరీ జాగ్రత్తగా తీసుకోవాలి, కట్ కాకుండా. దాని సపరేట్ హోల్ అండ్ ఫిక్సింగ్ చేసే బ్రాకెట్ ఉంటుంది ఈ క్లాక్ స్ప్రింగ్కి. ఇది స్టీరింగ్ వీల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, కరెక్ట్ సెంటర్లో పెట్టామా లేదా. ఎందుకంటే మీనింగ్స్ ప్రకారం ఉంటుంది, ఆ మీనింగ్ ఏమాత్రం మీనింగ్ అవుట్ అయితే మాకు స్టీరింగ్ వీల్ క్రాస్ కనపడుతుంది. నెక్స్ట్ 21 బిట్ పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎయిర్ బ్యాగ్ యూనిట్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ యూనిట్ కూడా కప్లర్ వైరింగ్ కప్లర్ ఫిక్స్ చేసే ముందు కంప్లీట్ ప్రెస్ చేసుకొని చెక్ చేసుకోవాలి లాక్ అయిందా కాలేదా. ఎందుకంటే మన మెయిన్ ఫంక్షన్ ఇది ఫంక్షన్ చేయకపోతే మనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎయిర్ బ్యాగ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఎల్లంకి బోల్ట్ పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. ఎయిర్ బ్యాగ్ యూనిట్కి 2 స్క్రూ బోల్ట్స్ వస్తున్నాయి, ఆ 2 కూడా కంప్లీట్ టైట్ చేసుకోవాలి. చేసిన తర్వాత స్టీరింగ్ సెంటర్లో పెట్టుకొని లెవెల్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా. నెక్స్ట్ బ్యాటరీ కనెక్షన్ టర్నల్ ఫిక్స్ చేసుకొని లైట్స్ ఆపరేటింగ్ అన్ని చెక్ చేసుకోవాలి. కీ ఆన్ చేసుకొని ఫస్ట్ క్లస్టర్లో మనం ఈ మల్టీఫంక్షన్ స్విచ్ లైట్స్ అని చెక్ చేసుకోవచ్చు, హై బీమ్ లో బీమ్. నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్ ఇండికేషన్ లైట్, ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ వైఫర్, నెక్స్ట్ ఇవన్నీ మనం లోపల నుంచే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి బయట నుంచి కూడా లైట్స్ ఆపరేట్ అవుతున్నాయి కార్లే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.